ఎవయ్యా, నీకెంత ధైర్యం ఉంటే కక్కుసులో కుక్కీకి వేలాడదీసిన గంజి పెట్టి ఉతికారేసిన నా ఖాకీ చొక్కాని నువ్వేసుకెళ్తావు? పై అధికారి ఒక ఆయన వస్తారు, ఆయన నిన్ను ఉతికి ఆరేస్తారని చెప్పారు కదండి, అందుకే అలా చేశాను. ఇలా చూడు, తప్పు చేసిన వాడికి శిక్ష విధించాల్సిందే, అందుకే జైల్లో నువ్వు తప్ప వేరే మగాడే లేడు. థ్యాంక్స్. కనుక నువ్వు ఉతుకు, చక్కగా ఉతుకు. ఉతకమంటారండి? బాగా ఉతుకు, కానీ ఉతకడానికి ముందు ముందుగా నాతో చెప్పు, అప్పుడే నేను ఇంకో డ్రెస్తో రెడీగా ఉండగలుగుతాను. వస్తాను సార్. ఏంటి వీడు టెర్రర్ తాతారావుని టెర్రరైజ్ చేసిపోతున్నాడు? ఇదేమన్నా జనక్రీడరా? కలిసాగా చేస్తున్నారు. జైల్లో ఎంతమంది ఖైదీలున్నా మూర్తి మీద బాల మీద మీకు ప్రత్యేకమైన శ్రద్ధ. కలవ్యా, మిగతా వాళ్ళకి సాయం చేయడం కోసమే చిన్న చిన్న తప్పులు చేసి జైలుకు వచ్చాడు మూర్తి. కానీ బాలగాడు ఫైనాన్షియల్ కంపెనీలో పనిచేసేవాడు. కంపెనీ వాళ్ళు పబ్లిక్ ని మోసం చేయడానికి ముందే వీరే కంపెనీని మోసం చేసి చేతివాడని చూపించి జైలుకు వచ్చాడు. వీళ్ళ మైత్రిని నేను అభినందిస్తున్నాను రా ఏకలవ్య. అచ్చే ఏకలవ్య, బాలా మీద దెబ్బ పడిందని తెలియగానే మూర్తికి లేచింది కోపం. అలాంటి స్నేహం వాళ్ళది. ఏంట్రా, నీ చెడ్డీకి అన్ని కిటికీలు ఉన్నాయి, మగాడు నీళ్ళు వేసుకుంటున్నారు. అమ్మా ఎలా ఉన్నావమ్మా? ఉన్నా. సతీష్కి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు, 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట. నేను రిలీజ్ అవ్వడానికి ఇంకా 6 నెలలు గడువు ఉంది, శిక్షని తగ్గించమని నేను అప్పీల్ కూడా చేసుకున్నాను. ఈ పరిస్థితుల్లో నేను ఇంత పెద్ద అమౌంట్ని ఎలా ఏర్పాటు చేయగలమ్మా? కష్టమేనా, కానీ ఆపరేషన్ చేసి తీరాలి, లేకపోతే మీ తమ్ముడు. తమ్ముడికి ఏం కాదు, భయపడదు, దేవుడు ఉన్నాడు. బాలా, డల్గా ఉన్నావే? తమ్ముడికి ఆపరేషన్ 5 లక్షల రూపాయలు కావాలట. నేను బయట ఉంటే ఏదో విధంగా ఏర్పాటు చేసేవాడిని, ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. దిగులు పడకు, అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది. రేపు స్వతంత్ర దినోత్సవం, ఖైదీలందరి పేర్లతో చీటీలు వేసి ఒక ఖైదీని రిలీజ్ చేస్తారు, నీకు ఛాన్స్ ఉంది. సార్. ఏమిటి? ఆ చీటీలు రాసేటప్పుడు నా పేరు కూడా అందులో కలిపి రాసేయండి సార్. అయ్యయ్యో, అడ్డమైన గాడిదల పేర్లు రాయడం కుదరదురా. ఒకటి శిక్షాకాలం పూర్తి కావస్తూ ఉండాలి, రెండోది చక్కన నడత ఉండాలి. నేను కూడా బాగా నడుస్తాను. ఏది నడుచుతాం? అది నడక ఎదవా, ఎక్కడో గ్రూప్ వేసిన వాడు నడిచేట్టు నడుస్తున్నావు. ఏ లుడుకు, నిన్ను ఇప్పుడు రిలీజ్ చేసినా ఇంటికెళ్ళి చేరడానికి 1 వారం రోజులు పడుతుంది. ముందు నీ వీలుకున్న బెండు తీద్దాం, తర్వాత రిలీజ్ గురించి ఆలోచిద్దాం. అలాగే మూర్తి. సార్. చెప్పు మూర్తి. ఆ చీటీల్లో బాల పేరు కూడా చేరిస్తే బాగుంటుంది. దోస్తియా, చూద్దాం, వాడి పేరు కూడా పరిశీలించి చూద్దాం. అందరికీ నమస్కారం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరపు అదృష్టవంతుడు ఎవరో చూద్దాం. రేయ్ భయపడకరా, ఖచ్చితంగా నీ పేరు వస్తుంది. మూర్తి. నాకు బదులుగా బాలాన్ని విడుదల చేస్తే బాగుంటుంది సార్. ఇలా చూడు, ఇక నుంచి ఇతనికి బదులుగా ఇతను యాక్ట్ చేస్తాడు అని చెప్పడానికి ఇదేమన్నా టీవీ సీరియలా? సీరియస్ గా చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నీకు బదులుగా ఇంకొకరిని మేము పంపించాం. ఎలాగూ పైకెక్కేశావు, అలాగే మంత్రి గారి గురించి 4 మాటలు పొగుడుతూ మాట్లాడి దూరంగా వెళ్ళు. లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఇక్కడ లేడీస్ ఎక్కడ ఉన్నారు? సరే జెంటిల్మెన్, జైలు ఇంకేం కొత్త కాదు, ఎన్నో సార్లు ఎన్నో నీచమైన పనులు చేసి ఇక్కడికి వచ్చారు, ఈసారి పర్మనెంట్ గా ఇక్కడికి వచ్చేస్తారా? అంత గొప్ప పెద్ద మనిషి మూల శక్తితో మొదలై దురద, గజ్జి, తామర వంటి ఎన్నో చండాలమైన వ్యాధులతో పాటు చక్కెర వ్యాధి కూడా ఉన్నప్పటికీ దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మంత్రి గారికి నా కన్నీటి అంజలి. ఈయనకి పెద్దిల్లు, చిన్నిళ్ళు, గుల్లిళ్ళు అంటూ ఎన్నో ఇళ్ళు ఉన్నప్పటికీ ఈయన ఎక్కువ కాలం గడిపేది వైజాగ్, రాజమండ్రి, చెంచల్ కూడా జైళ్లలో. ఈయన త్వరగా మన జైలుకి వచ్చి చిప్పకూడు తిని సెంట్రీలతో తనులు తింటూ బక్క చిక్కి ముక్తి పొందాలని ఆ ముక్కంటిని వేడుకుంటున్నా.
నేను ఈ వేదిక మీద ఇలాగే మాట్లాడాలని నన్ను రెచ్చగొట్టి నాకు అవకాశం కల్పించిన తాతారావు గారికి ఇక నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా. గొప్ప కృతజ్ఞతలు. ఇంకో మాట మాట్లాడేమో నా సీటు. చివరిగా నా శవయాత్ర. సార్ నమస్కారం సార్. రావయ్యా, ఇదే నేను నీకు ఇచ్చే గిఫ్ట్. ఇదేమిటి సార్? వాచ్లో ఉంది కానీ ముళ్ళు కనపట్టలేదు. ఏదైనా తిరిగి చూస్తానే కదా తెలిసేది. ప్రియమైన వాయుపుత్రకి థ్యాంక్ యూ సార్. పెట్టుకో. పట్టుకోమనలేదయ్యా, పెట్టుకోమన్నాను. సారీ సార్. ఇలా చూడు మూర్తి, టైం చూపించే గడియారంలా దేవుడు నీకు మంచి టైం ఇచ్చారయ్యా. నువ్వు నా పక్కనుంటే ఈయనకంత బలమే అనుకో. అయినా యాజ్ ఎ వెల్ విషర్ నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండాలి. నేను ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి సార్, నా తాతలాంటి. సరే సార్, నేను వెళ్ళొస్తాను, అందరికీ చెప్పి వెళ్తాను సార్. వెళ్ళరా, బయటికి వెళ్ళి చల్లగా ఉండు బాబు. మీరు కూడా బాగుండాలి. వెళ్ళొస్తాను, వస్తాను. మమ్మల్ని మర్చిపోగా. గుర్తుపెట్టుకోవాలా? పెట్టుకుంటే పోయే. అర్థమైందిలే, నువ్వు బయటికి రాలేకపోతున్నానని బాధే కదా. ఇలా చూడు, నీకోసం నేను ఏమైనా చేస్తాను రా. ఇక్కడి నుంచి నేను తినగా ఎక్కడికి వెళ్తానో తెలుసా? నీ తమ్ముడిని చూడడానికి. నువ్వు నీ తమ్ముడికి ఏం చేస్తావో అవన్నీ నేను చేస్తాను. నీ మీ తుట్టు. నువ్వు చేసిన మీరు జన్మలు మర్చిపోలేండ్రా. దిగులు పడకరా. ఏంటండి ఇది, సిక్స్ ప్యాక్ బాడీని ఫ్యామిలీ ప్యాక్ చేసి. వస్తానరా. బాయ్. ప్రాబ్లం ఏంటో తెలియట్లేదే. నా ప్రాబ్లం కళ్ళ కాదనియా, బ్రెయిన్కి. అది కాదు ప్రాబ్లం, ఏదైనా డాక్టర్లు కళ్ళే కదా చెక్ చేస్తారు. సరే వదిలేసి, ప్రాబ్లం ఏదైనా మనం చూసుకుందాంలే. బాలా ఎలా ఉన్నాడు నాయన? వాడికే మా చక్కగా ఉన్నాడు. వాడి దిగులంతా తమ్ముడు గురించి. అవును, ఇంత చిన్న వయసులో వీడెందుకు ఇలా అయిపోయాడు? చిన్నతనంలో తరచూ తలనొప్పి వచ్చేది, మైకం ఎంబీఏ చదువుతున్నప్పుడు వచ్చింది. ఓ, అయ్యగారు ఎంబీఏ చదువుకున్నారా? అందుకే ఎక్కువగా చదవకూడదని చెప్పేది. నన్ను చూడండి, అందంగా 5. సరే నువ్వేం దిగులు పడకు, నీ ఆపరేషన్కి ఎంత ఖర్చు అయినా అది నేను చూసుకుంటాను.